కృష్ణా జిల్లా కాయకలూరులోని టీడీపీ ఎంపీ మాగంటి బాబు కార్యాలయం పేకాట దందాకు కేంద్రంగా మారింది. ఈ పేకాట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్రాంతి సమయంలో పేకాట కోడిపందాలు ఆడుకోవచ్చని గతంలో బహిరంగంగా చెప్పిన మాగంటి బాబు ఇప్పుడు ఏకంగా తన కార్యాలయంలోనే పేకాట దుకాణం పెట్టడం సంచలనం రేపుతోంది. అయితే ఈ పేకాట దందా వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజల సమస్యలతో కిటకిటలాడాల్సిన సమయంలో పేకాట రాయలతో కిక్కిరిసిపోయింది మాగంటి బాబు ఆఫీస్. అయితే గతంలోనూ మాగంటి బాబు సంక్రాంతి పండగకు కోళ్ల పందాలు ఆడి తీరుతామంటూ బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పార్టీ ఆఫీస్ను పేకాట క్లబ్గా మార్చేశారు. మా ప్రతినిధి అశోక్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. అశోక్, దీనిపై మాగంటి బాబు స్పందించారా, ఏం చెప్తున్నారు? మాగంటి బాబు అయితే ఇప్పటి వరకు ఫోన్లోకి ఎక్కడ కూడా అందుబాటులో రావట్లేదు. ఆయన పిఏ కానీ, ఆయన వెంటుండే అనుచరులు కానీ, ఆయన సన్నిహితులు కానీ ఏ ఒక్కరు కూడా ఫోన్లోకి అందుబాటులో రావట్లేదు. ప్రస్తుతానికి మాగంటి బాబు అయితే ఏలూరులోనే ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. దీనిపైన వివరణ అడిగేందుకు, మీ ఆఫీసులో పేకాట ఎందుకు ఆడుతున్నారని ఎవరన్నా కనుక్కునేందుకు మీడియా ప్రతినిధులందరూ కూడా ఫోన్ చేసిన సందర్భంలో కూడా మాగంటి బాబు ఎక్కడ కూడా ఫోన్ ఎత్తట్లేదు. బహుశా ఆయన బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన మాట్లాడితే దీనిపైన ఆయన ఏమి వివరణిస్తారనేది మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. మామూలుగా అయితే కైకలూరులో ఆయన ఏలూరు ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన కైకలూరులోనే ఉంటారు. ఆయన స్వస్థలం కైకలూరు కావడం వల్ల ఆయన ఇల్లు, ఆయన పార్టీ కార్యాలయం అంటే ఎంపీ కార్యాలయం రెండు కూడా ఒకే చోట ఉంటాయి. దాదాపు 4 అంతస్తుల్లో ఆయన ఇల్లు ఉంటుంది. పక్కనున్న పార్టీ అంతా కూడా ఎంపీ కార్యాలయం కింద ఆయన వినియోగిస్తూ ఉంటారు. మామూలుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంపీ కార్యాలయం దగ్గరికి జనాలు రావటం అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అంశం కాదు. కానీ అలా వచ్చిన జనాలందరూ కూడా ఈ విధంగా పేకాట ఆడటమే ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. అయితే ఎంపీ అయిన మాగంటి బాబు డబ్బుల కోసం జనాల చేత పేకాట ఆడించడమో లేకపోతే డబ్బులు కక్కుర్తిపడి చేసే అంత స్వభావం అయితే ఆయనకి లేదు, ఆయనకు అలాంటి అలవాటు కూడా లేదు అనేది ఆ నియోజకవర్గ ప్రజలు కానీ ఆయన సన్నిహితులు కానీ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో సరదా కోసమే అక్కడున్న జనాలందరినీ కూడా ఆడుకోవటానికి మాగంటి బాబు అనుమతి ఇచ్చి ఉంటారు అనేది వాళ్ళు చెప్తున్న మాటగా ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. మరి లోపల పేకాడుతున్న వాళ్ళంతా కూడా కేవలం సరదాగా రిక్రియేషన్ కోసం ఆడారా లేకపోతే డబ్బులతో ఆడారా అన్నది కూడా తెలియాల్సి ఉంటుంది. విజువల్స్లో ఎక్కడా కూడా పెద్దగా డబ్బులు అయితే మనకి కనిపించడం లేదు. కానీ అలా పేకాడుతున్న వాళ్ళంతా కూడా చాలా పెద్ద మనుషులు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. మాగంటి బాబు కార్యాలయం కాంపౌండ్ ఏదైతే ఉంటుందో చాలా విశాలంగా ఉంటుంది. ఆ కాంపౌండ్ మొత్తం కూడా నిన్న మొన్న కార్లతో నిండిపోయి ఉన్నాయి. అది కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పక్క జిల్లా పశ్చిమ గోదావరికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు విజయవాడ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న చేపల చెరువులు యజమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ పేకాటానికి అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం నిన్న మొన్న వీకెండ్స్లో మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి కూడా ఇదే విధంగా ఎంపీ కార్యాలయంలో పేకాడుతున్నట్టుగా అక్కడ ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే గతంలోనే బాబు స్పష్టంగా చెప్పారు, సంక్రాంతి సమయాల్లో ఇదొక మనకున్న హక్కు, ఇది ఖచ్చితంగా మనం పేకాట ఆడుకోవాల్సిందే, కోడిపందాలు ఆడుకోవాల్సిందే, ఎవరు ఆపుతారో చూస్తానంటూ ఆయన బహిరంగంగానే ఒక వేదిక పైన మాట్లాడే నేపథ్యం కూడా తీవ్ర వివర్శలు పాలైంది. ఒక ఎంపీ అయి ఉండి సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి కోడిపందాలను లేకపోతే పేకాటను అరికడతానో లేకపోతే ఆపిస్తానో మాట ఇవ్వాల్సిన ఆయన మీరే ఆడుకోండి అంటూ ఆయనే భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ ఆయన కార్యాలయం కమ్ ఇల్లు ఏదైతే ఉందో అక్కడ పేకాట నిర్వహించడం అనేది మాగంటి బాబుకు తెలియకుండా జరిగింది అయితే కాదు, ఆయన చూసి చూడకుండా వదిలేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయనకు తెలియకుండా పిఎనో లేకపోతే ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు ఆయన కార్యాలయాన్ని ఈ విధంగా ఆడుకోవడానికి అనుమతి ఇచ్చారే అనుకుందాం, కానీ అక్కడికి వచ్చిన జనాలందరూ కూడా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు ఆడింది. దాదాపు ఆ విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది, దాదాపు ఒకే గదిలో విశాలమైన ఆయన ఇంట్లోనే అంతమంది జనాలందరూ కూడా పేకాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యం మొత్తాన్ని చూస్తే మాగంటి బాబుకు తెలిసే ఈ పేకాట నిర్వహణ అనేది జరుగుతుందని తెలుస్తోంది. ఇటు ఎంపీ కావటం, అది కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల పోలీసులందరూ కూడా ఎవరూ ఆ దరిదాపుల్లోకి వెళ్ళే సాహసం చేయట్లేదు. అటు కైకలూరు టౌన్ పోలీసులు ఎక్కడా కూడా ఎంపీ కార్యాలయం దగ్గరికి పేకాటను ఆపే ప్రయత్నం అయితే ఎక్కడా చేయలేదు. ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు ఊహించుకుని ముందస్తుగానే పోలీసులు కూడా జాగ్రత్త పడినట్టుగా తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే
కొద్దిసేపటి క్రితమే ఏలూరు దగ్గర ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరం పైన పోలీసులు దాడి చేసి 5,000 రూపాయల నగదు 2 బైకులను పేకాడుతారుతో ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా ఒక బ్రేకింగ్ న్యూస్ ఒకటి సమాచారం అయితే బయటకు వస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న అమౌంట్తో ఊరి చివర ఏదైతే తాటాకులు పాక వేసుకుని అందులో పేకాడుతున్న వారిపై శిబిరాలపై పోలీసులు దాడి చేసి వాళ్ళని పట్టుకుంటారు, కానీ సాక్షాత్తు ఎంపీ కార్యాలయం లోపలే ఈ విధంగా ఎంత పెద్ద ఎత్తున పేకాడుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం అనేది ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం TV9లో ప్లే అవుతున్న ఈ వీడియో కూడా ఆ పేకాట ఆడటానికి వెళ్ళిన వ్యక్తి, లేకపోతే అందులో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి ఆ వీడియో మొత్తాన్ని కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఉదయం నుంచి కూడా వాట్సాప్లో ఇదంతా వైరల్గా మారింది. అశోక్.